యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ వీడ్కోలు సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత పాలనపై దృష్టి పెట్టామని, హైదరాబాద్కు మల్లన్న సాగర్ నుంచి త్రాగునీరు అందించే పనులకు త్వరలోనే టెండర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. మూసీ ప్రక్షాళనపై ముఖ్యమంత్రి దృష్టి సాధించారని, త్వరలో పూర్తి అవుతుందన్నారు. అదేవిధంగా ఆగస్టు 15లోపు రుణమాఫీ అయిపోతుందని పేర్కొన్నారు కోమటిరెడ్డి. అసలే వదలేవు, నువ్వు ఇతరులను పట్టుబడి శాంక్షన్ చెప్పారంటే ముఖ్యమంత్రి గారు చెప్పి, ముఖ్యమంత్రి గారు చెప్పగానే వారు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పి, నేను 2 రోజులు ఎండబడి రోజు నా ఛాంబర్ పిలిపించుకొని నిన్న మధ్యాహ్నమే ఫైనాన్స్ లో దాన్ని 210 కోట్లతో నేను ఇంకా నెలలోపు టెండర్లు అయితే సెప్టెంబర్ 1వ వారం 2వ వారంలో మోనిగిరిలో కానీ ఇక్కడ ఆలయంలో ఉన్న చివరి గ్రామం వరకు ప్రతి ఒక్కరు కూడా మిషన్ పైగా గోదావరి నీళ్లతో మంత్రులను తాగే విధంగా 210 కోట్లు నిన్ననే శాంక్షన్ చేయబడింది జరిగింది. దాంతోపాటు వీటి పైన గంధమాల రిజర్వాయర్ని రీఎస్టిమేట్ చేపిస్తున్నాం. బస్వా ఉంది గంధమాలను కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేపిస్తా, దానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లాకే చెందిన వాళ్ళు కాబట్టి దానికి కూడా కొత్త రేట్లతో రివైజ్ ఎస్టిమేట్ చేసి గోదావరి టెండర్లు కూడా పిలవబోతున్నాం. అన్న మా దగ్గర మిషన్ పైగా